ఆయన అనేదానికి ఆయన మాట్లాడడానికి పొంతం లేదు ఆయన అసలు మనం మాట్లాడకూడదు ఆయన ఒక ఎంపీగా ఉండి అలా మాట్లాడకూడదు ఇప్పుడు ప్రస్తావన ఇవ్వలేదని రాజీనామా చేస్తే ఇబ్బంది మనకే కానీ వాళ్ళ కాదుగా పైన వాళ్ళు అధికారంలో ఉన్నారు ఉన్నప్పుడు వాళ్ళు ఆలోచిస్తారు కానీ మనం ఎట్లా మనం చెప్పినట్టు కాదుగా మనం 20 మంది చేస్తే వాళ్ళకు ఏమీ ఉపయోగం ఏముంది మనకు లాస్ కానీ మనకేం రాదు మళ్ళీ ఎలక్షన్కి వెళ్ళి మళ్ళీ ఖర్చు తప్ప మళ్ళీ అప్పులు తప్ప ఏం రావు కాబట్టి అది ఆయన మాట్లాడటం తప్పు కాదు అలా మాట్లాడకూడదు కాబట్టి ఆయన కొట్లాడాలి ఇలా కావాలని ఆడ ఎంపీగా ఉన్నాడు కాబట్టి పార్టీ ఏదైనా కొట్లాడి తెచ్చుకోవాలి రఘురామ కృష్ణరాజు గత కొన్ని రోజుల నుండి పేపర్ స్టేట్మెంట్స్ ఇస్తూనే ఉన్నారు దానిపైన అర్థం చేసుకుని వెళ్ళిపోతున్నారు ప్రత్యేక హోదా అనేది ఇంపాసిబుల్ ఆల్రెడీ ఒకసారి జీవో చేసి స్టేటు డివైడ్ అయిపోయి ఆల్రెడీ బీజేపీ గవర్నమెంట్ మంచి దీనిలో లీడీలో ఉంది వాళ్ళు ఇస్తారనుకోవడం ఒకటి నా అంటే అవ్వదనుకుంటా నేను నా వరకు ఇప్పుడు ప్రత్యేకవాద సాధించడానికి అవకాశం లేదు కదా ఎందుకంటే మన ఎంపీలు వాళ్ళకి బీజేపీ అనేది ఫుల్ మెజార్టీతో ఉంది కాబట్టి ఇప్పుడు మనం రాజీనామా చేసినా వేస్ట్ సాధించలేము అలాంటప్పుడు వాళ్ళతో సర్దుకుపోవడం వెళ్ళడమే మంచిది అది సాధ్యపడిన విషయం నేను అనుకుంటున్నాను ఎందుకంటే సెంట్రల్లోకి వచ్చేటప్పుడు బీజేపీ ఉంది వాళ్ళ తాలూకా మెజార్టీ ఎక్కువ ఉంది సో దానివల్ల ఏంటంటే ఇది జరుగుతుందని అనుకోవట్లేదు అది ఏం సబబ్ కాదు పోలీసుల పని వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు ప్రజలను ఏం భయపెట్టరు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు పోలీసుల పనితీరు ప్రజలను భయపెట్టే విధంగా అయితే లేదు కొన్ని దగ్గర ఏమో జరుగుతుంటాయి ఇప్పుడు ల్యాండ్ ఆర్డర్ అయితే శుభ్రంగా ఉంది పోలీసుల పనితీరు భయపెట్టేటట్టుగా లేదండి అంటే ఏంటంటే కొంత ఆ భయం కూడా ఉంటే పోలీసులు అనే వాళ్ళు జరుస్తారు కొంత ల్యాండ్ ఆర్డర్ కూడా ఒక క్రమంలో ఉంటుంది వాళ్ళు వాళ్ళు భయపెట్టకపోతే ఈయన ఎవరికి వాళ్ళు రెచ్చిపోతుంటారు సో కొంత కొన్ని ఏరియాల్లో ఉండొచ్చు కొన్ని ఏరియాల్లో లేకపోవచ్చు అచ్చచ్చా లేదులేండి బాగానే ఉంది ప్రాబ్లం లేదు ఆ మాత్రం మీరు అనేటట్టు కొద్దిగా ఉండాలి ప్రజల్ని ఇక్కడ ఏం భయపెట్టట్లేదు కానీ అమ్మా ఏ కొన్ని చోట్ల ఉంటారుగా ఇన్ని జరుగుతూ ఉన్నాయి మామూలు ఏ ప్రభుత్వం వచ్చినా ఇన్ని కొన్ని కొన్ని ఏరియాల్లో కొన్ని ఉంటాయి వాళ్ళు వచ్చినా వీళ్ళు వచ్చినా దాని గురించి పర్వాలేదు పోలీసులు కూడా బాగానే చూస్తున్నారు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి